తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29వ తారీఖున అన్న నందమూరి తారక రామారావు గారు పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం ఈ పార్టీని స్థాపించినాడు. పేద బడుగు బలహీన వర్గాలు అంటేనే బీసీలు. అందుకు కాబట్టి బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అని మేము ఘంటాపథంగా ప్రజలందరికీ తెలియజెప్తున్నాం. గతంలో రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారాలలో ఉన్నప్పుడు బీసీలకు చాలా ప్రాముఖ్యత ఇచ్చినారు. ఎందుకంటే బీసీలను రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో రాజకీయ రిజర్వేషన్లు కల్పించినారు. అదేవిధంగా బీసీలకు ఫెడరేషన్లు పెట్టి లోన్లు ఇవ్వడం జరిగింది. సబ్సిడీకి సగం అమౌంట్ 100,000 రూపాయలు లోన్ ఇస్తే 50,000 రూపాయలు కట్టే విధంగా. అదే మాదిరిగా రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారం లేకొస్తే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం అనే విషయం కానీ, ఇంకా రాజకీయంగా రిజర్వేషన్ కల్పించడము, అదే మాదిరిగా జనాభా ప్రాతిపదికన రాజకీయంగా పోటీ చేయలేని పరిస్థితుల్లో వారికి కోఆప్షన్ మెంబర్గా అవకాశాలు ఇవ్వడం, చంద్రన్న బీమా పథకాన్ని 10 లక్షల వరకు పెంచడం, పెళ్లి కానుకను 100,000 రూపాయల వరకు పెంచడం, ఇటువంటి ఎన్నో మహత్తర కార్యక్రమాలన్నీ చేసి బీసీలను రాజకీయంగా నామినేటెడ్ పదవుల్లో కూడా రిజర్వేషన్ కల్పిస్తామని మా నాయకుడు చెప్తున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బీసీలను ప్రోత్సహించే విధంగా సాధారణ ఎన్నికల్లో కూడా బీసీలకు దాదాపుగా 30-35 సీట్లు ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యే సీట్లు కూడా. అదే మాదిరిగా గతంలో 33,000 కోట్లు సబ్ప్లాన్ కింద బీసీల కోసం ఖర్చు చేయడం జరిగింది. నామినేటెడ్ పదవులైన టీటీడీ చైర్మన్ పదవి కూడా పుట్టా సుధాకర్ యాదవ్కి ఇవ్వడము, ఇప్పుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా అచ్చెన్నాయుడు గారికి ఇవ్వడం, కొల్లు రవీంద్ర గారిని ఎక్సైజ్ శాఖ మంత్రిగా చేయడం, ఇటువంటి ఎన్నో విధాలుగా రాజకీయంగా ఆర్థికంగా ఎదగడానికి ఎన్నో రకాలుగా ప్రోత్సహించి బీసీలను ఎదిగే విధంగా బీసీ డిక్లరేషన్ మా చంద్రబాబు నాయుడు గారు పెట్టినారు. కాబట్టి రాష్ట్రంలోని ప్రజలందరూ బాగా అర్థం చేసుకొని ఎవరైతే మనకు మన బీసీలను ప్రోత్సహించి మనకు రాజకీయంగా ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నారని గమనించి రాష్ట్రంలోని బీసీ అంతా ఏకమయ్యి నారా చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిని చేసుకుంటే రేపు భవిష్యత్తులో మనకు మేలు జరుగుతుందని అదే మనం అందరం ఆలోచన చేసుకొని ఆయనను ముఖ్యమంత్రిని చేసుకునేట్టుగా ధ్యేయంగా పనిచేయాలని బీసీ ప్రజలందరికీ తెలియ. మామూలుగా ఎవరి పార్టీ గురించి వాళ్ళు చెప్పుకోవడము ఇది వాళ్ళ వాళ్ళ ఇష్టానుకూలము, వారి వారికి నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటుంటారు. బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ, కాబట్టి తెలుగుదేశం పార్టీ మాకు అండదండగా ఉండి మాకు అన్ని రంగాల్లో మమ్మల్ని ప్రోత్సహించి బీసీలను పైకి తేవడానికి చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా సహకరిస్తున్నాడు. కాబట్టి నిన్న 30-35 సీట్లు దాదాపు ఈ సంవత్సరం రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా సీట్లు ఇచ్చినారు. అంటే బీసీలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చినాడో అక్కడే అర్థమవుతుంది. ఫస్ట్ బీసీలకే ఎక్కువ సీట్లు ఇచ్చినాడు. కాబట్టి బీసీలను ప్రోత్సహించడంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మాకు న్యాయం చేస్తుందని మా బీసీలమంతా రాష్ట్రంలోని ప్రజలందరం గమనించుకుంటూ మేము ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాలని మెయిన్ ఉద్దేశంతో